రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ విజయడంక మోహించి భారీ మెజారిటీతో గెలుస్తుందని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు. పొండూరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎన్నికల కుట్రలు కుతంత్రాలు చేసిన వైసీపీని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అంబటి మురళీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు వెంకటరోశయ్య. కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మన శాసనసభ్యులు శ్రీ కిలారి వెంకటరోశయ్య గారు, మన పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి రాబోయే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ గారు, మన పరిశీలకులు అంజిరెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పార్టీ కేడర్ అందరూ కూడా ఈ కార్యక్రమం కాబట్టి ఎవరు రావద్దు అయ్యా, ఎవరు ఎలా చేయమంట దయచేసి ముందు లేడీస్ రండి అమ్మా. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలంటే మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈరోజు అందరికీ మనకు ఒక ధైర్యం కూడా ఉన్నది. గతంలో ఎప్పుడు కూడా చేయలేటువంటి ఎన్నో కార్యక్రమాలు తెలుసు. ఏ విధంగా తన పరిపాలన విధానాన్ని ఏ విధంగా కొనసాగించాడు, ఏ విధంగా అతను ఒక నియంతలాగా వ్యవహరించాడో మీ అందరూ కూడా తెలుసు. ఎక్కడ కూడా మీరందరూ కూడా బాగా గుర్తెరగాలి. ముఖ్యంగా మరీ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కానీ లేకపోతే ప్రధాన కులాల్లో ఉన్న ఎక్కడ కూడా ఏ ప్రాంతం కూడా అభివృద్ధికి నోచుకోని సందర్భం గత 25 సంవత్సరాలు మీరు అందరూ కూడా చూశారు. కానీ మనం వచ్చినాక మన పార్టీ పరిశీలకులు అంజిరెడ్డి గారి నివేదిక మీద రావాల్సిన కోరుతాం. సో మనం 25 సంవత్సరాలు రికార్డ్ని మరి రూపమాపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన నేను ఆ రోజు చెప్తున్నా, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, మీరు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు మీ అందరు కూడా నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పొన్నూరులో రెపరెపలాడిందంటే అది మీ వల్లే సాధ్యమైంది. రాబోయే 2024 వచ్చే నెలలో ఎలక్షన్స్ లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్